జై శ్రీరామ్ కాంగ్రెస్కు దెబ్బల మీద దెబ్బలు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి ఆదాయ పన్ను శాఖ నోటీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది ఇందులో తాము జోక్యం చేసుకోలేమంటూ హస్తం పార్టీ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది అసలేం జరిగిందంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మదింపు సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ల విషయంలో ఆదాయపు పన్ను విభాగం గతంలో కాంగ్రెస్ కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది వీటికి పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు దీంతో చర్యలు చేపట్టిన ఐటీ విభాగం పన్ను రికవరీ నిమిత్తం ఇటీవల పార్టీకి నోటీసులు జారీ చేసింది ఆ మదింపు సంవత్సరానికి పార్టీ చెల్లించాల్సిన వాస్తవ పన్ను డిమాండ్ నూట రెండు కోట్లు కాగా వడ్డీతో కలిపి అది నూట ముప్పై ఐదు కోట్లకు పెరిగింది ఇందులో అరవై ఐదు కోట్లను ఇటీవల ఐటీ అధికారులు రికవరీ చేసుకున్నారు ఈ క్రమంలోనే తమ అకౌంట్లపై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు చేపట్టకుండా నోటీసులపై స్టే విధించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆదాయపు పన్ను అప్పీల ట్రైబ్యునల్ లో పిటిషన్ వేసింది ఇందుకు ట్రిబ్యునల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది తమ బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారని న్యాయస్థానానికి తెలిపింది తమకు ఊరట కల్పించాలని లేకుంటే పార్టీ కుప్పకూలిపోతుందని పేర్కొంది దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కాంగ్రెస్ అభ్యర్థులను తోసిపుచ్చింది రికవరీ నోటీసులు చట్టబద్ధంగానే ఉన్నాయి ఇందులో మేము జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు అని కోర్టు స్పష్టం చేసింది దీంతో పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది ఎక్కడ ఆశ్రయించినా చూసావా వాళ్ళ నోటి నుంచే వచ్చింది మా పార్టీ కుప్పకూలిపోతుంది దయచేసి మాకు ఆ డబ్బులు ఉంచండి ఆ డబ్బులతోటి మేము జనాలు ఓట్లు కొనుక్కొని గెలుస్తాము ఆ తర్వాత ఇలాంటి వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తాము వాళ్ళ నోటి నుండి వచ్చిందంటే కుప్ప కూలిపోతుందని వాళ్ళకి ఎంత నమ్మకం పార్టీ గెలిపోయినా అది మోదీ దెబ్బ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నచ్చినట్లయితే మీ స్నేహితులకి మీ కుటుంబ సభ్యులకి అలాగే మిగతా వారికి కూడా అలాగే మనలా పాటు పడుతున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి జై శ్రీరామ్